అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. హి వాజ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్ అంటానికి పరిపూర్ణమైన వ్యక్తి అని చెప్పడానికి ఈ లక్షణాలు లేకపోతే అతని జీవితంలో కనిపించే ఈ గుణాలు అతని గురించి సాక్ష్యమిస్తాయి. అతడు ఎవరు అని అంటే యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. ఇంకొకటి చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు, విసర్జించినవాడు. హి వాజ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్. అతనిలో ఒక చిన్న లోపం కూడా లేదు అని చెప్పడానికి ఈ నాలుగు సంగతులు మనకు యోగుని గురించి సాక్ష్యమిస్తాయి. అతను ఒక పరిపూర్ణమైన వ్యక్తి. దేవుని బిడ్డలైన మనలో ఈ పరిపూర్ణత రావటానికి మనం ప్రయత్నం చేస్తూ ప్రయాణం చేస్తూ ఒక్క రోజుకి పాపము లేని పరిపూర్ణమైన పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభు ఎదుట మనం సమర్పించాలి. స్తోత్రం. మీకు అర్థమవుతుందా? ఈ ప్రార్థనలు, ఈ ప్రయాస మానకుండా దేవుని సన్నిధికి రావటం, ఈ వాక్యం వినటం, ఈ భక్తి మనలో పరిపూర్ణత సంపాదించుకోవాలి. పరిపూర్ణతలోనికి మనము ఏమండి మన జీవితాన్ని మలుచుకోవాలి. యోబు ఒక పరిపూర్ణమైన వ్యక్తి. హి వాజ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్. అతనిలో ఒక చిన్న లోపం కూడా లేదు. యోబు గురించి రాయబడ్డమే కాదు, స్వయంగా ప్రభువే యోబు గురించి మనం చదివితే యోబు గ్రంథం మొదట ఇచ్చాయి 8వ వచనాన్ని మనం చదువుతుంటే, అందుకు యెహోవా నీవు నా సేవకుడైనా యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఈ మాట భూమి మీద అతని వంటి వాడు ఎవ్వరూ లేరు అని స్వయంగా ఈ మాట దేవుడే యోబు గురించి చెప్తున్నారు. దేవుడే యోబు గురించి ఈ మాట చెప్తున్నారు. 32వ కీర్తన 1వ వచనం చదువుతుంటే ఏమండి అక్కడ రాయబడింది, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని చెప్తారు. నిజంగా మన భక్తిని గురించి, మన యొక్క పరిశుద్ధతను గురించి దేవుడు సాక్ష్యమివ్వాలి. స్తోత్రం. అంతగా మనం పరిపూర్ణతలోనికి పరిగెత్తాలి. అంతకంతకు మన పరిశుద్ధత, మన భక్తి, మన విశ్వాసం, మన ప్రార్థన అభివృద్ధి చెందాలి. మనం ఎక్కడ ప్రారంభించాం అక్కడ ఉండిపోకూడదు. మనలో ఈ భక్తి పరిపూర్ణమైన రీతిలో, లేకపోతే దేవుడు కోరుకున్న ఆ స్థాయికి చేరే రీతిలో మన భక్తి ముందు ముందుకు, రోజు రోజుకు ముందు ముందుకు వెళ్ళిపోవాలి. స్తోత్రం. యోగుని చూసి మనం ఏమి నేర్చుకొచ్చానంటే, అతను ఒక పరిపూర్ణమైన వ్యక్తి. అతనిలో చెడుతనం అసలు లేదట. భూమి మీద అతని వంటి వాడు ఒక్కడు కూడా లేడట. ఏ విషయాల్లో? యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. స్తోత్రం. మన గురించి కూడా ఇలాంటి సాక్ష్యం చెప్పగలిగేటట్టుగా మనం కోరుకొని ఒక్కరోజులోనే అలా మారిపోరు ఎవరును. కానీ ప్రతిరోజు అలాంటి పరిపూర్ణత వైపు అడుగులు వేస్తే ఒకనొక రోజుకి పరిపూర్ణమైన ఒక మంచి బిడ్డగా దేవుని ముందు నువ్వు నిలబడగలుగుతావు. స్తోత్రం. హల్లెలూయా. ఆయనలో ఉన్న మొదటి విశిష్టత, మొదటి విశేషమైన సంగతి, ఒక మంచి లక్షణం ఏంటంటే అతను ఒక పరిపూర్ణమైన వ్యక్తి. రెండోది వర్ధిల్లిన జీవితం కలిగిన వ్యక్తి. ఏ జీవితం? వర్ధిల్లిన జీవితం. యోబు గ్రంథం 1:2-4 వచనాలు ఒకసారి మనం చదువుదాం. అతనికి 7 కుమార్తెలను 7 కుమారులను 7 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు,
500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉన్నాయి గనుక తూర్పు దిక్కున ఉన్న అతడే గొప్పవాడిగా ఉన్నాడు స్తోత్రం యోబు వర్ధిల్లిన జీవితం కలిగిన వాడు అతనిలో ఉన్న రెండవ విశేషమైన విశిష్టమైన సంగతి ఏంటంటే హి వాస్ ఏ ప్రాస్పరస్ మ్యాన్ అభివృద్ధి చెందిన వర్ధిల్లిన వ్యక్తి మరి దేవుని బిడ్డలైన మీరు ఆయన సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి అని ప్రభు యొక్క ఆశ స్తోత్రం ఈ ఆదికాండం మొదటి అధ్యాయం చూస్తే దేవుడు సృష్టి అంతటిని చేసిన తర్వాత ఆదామును అవ్వను కూడా చేశాడు వారిని చేసిన వెంటనే మొట్టమొదటే వారితో మాట్లాడిన ఒక మాట ఏంటంటే ఆదికాండం మొదటి అధ్యాయం 26 వచనం విస్తరించండి అభివృద్ధి చెందండి విస్తరించండి భూమిని నిండించండి దేవుని యొక్క హృదయ వాంచ అసలు మనిషిని చేసిన వెంటనే మనిషితో ప్రభు మాట్లాడిన మాట ఏంటనుకుంటున్నారు మీరు ఫలించాలి అభివృద్ధి చెందాలి స్తోత్రం దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరి జీవితం ఎలా ఉండాలంటే ఫలభరితమైన అభివృద్ధి చెందే జీవితంగా ఉండాలి హల్లెలూయా గట్టిగా ఎలా ఉండాలి ఫలభరితమైన అభివృద్ధి దినదినం ఏం చేయాలంటే మీ పరిస్థితుల్లో మీరు వర్ధిల్లేవారిగా ఉండాలి యోబును చూసి ఆ లక్షణాన్ని ఆ పరిస్థితిని అలాంటి దీవెనను మనం కోరుకోవాలి ఎప్పుడు అలా మీరు వర్ధిల్లగలుగుతారు అని అంటే యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం చదువుతుంటే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లి విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు యోబు లాంటి ఏమండి ఆశీర్వాదం లేకపోతే అలాంటి అభివృద్ధి అదే రీతిగా ఒక వర్ధిల్లిన దీవించబడిన వ్యక్తిగా మీరు ఉండాలని కోరుకుంటే మొట్టమొదట స్తోత్రం ఎక్కడ అభివృద్ధి చెందాలి ఆత్మలో మీ ఆత్మ వర్ధిల్లుతున్న కొలది ప్రభు ఏం చేస్తాడనంటే మీరు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండేటట్టుగా సహాయం చేస్తాడట స్తోత్రం తన బిడ్డలు ఎప్పుడు లేమితో ఉండాలని కరువులో ఉండాలని కొదువ కలిగి ఉండాలని కోరుకుంటున్నట్టుగా బైబిల్లో ఎక్కడ మీరు చూడరు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయి కానీ ఏమంటే యెహోవా యందు భయభక్తులు ఉంచే వారికి ఏ మేలు అయినా ఆ కొదువ చేయడట 34వ కీర్తన 10వ వచనం ఆ మాట చెప్తుంది ఏ మేలు మీరు కొదువలేని వారై అభివృద్ధి చెందాలని అంత సంతోషకరమైన సుఖమయమైన దీవెనకరమైన జీవితం మీరు జీవించాలని దేవుని యొక్క ఆశ మరి దేవుని ఆశ అలా ఉండగా మీరు వర్ధిల్లకుండా ఉండటం దేవుడు కోరుకోవట్లేదు అలా మీరు వర్ధిల్లాలని కోరుకుంటే మీ ఆత్మలో మీరు ఏం చేయాలంటే ఆ రోజు రోజుకి అభివృద్ధి చెందాలి స్తోత్రం మీ ఆత్మీయ జీవితం ఏం చేయాలి అభివృద్ధి చెందాలి ప్రార్థనలో వర్ధిల్లాలి వాక్యం వినడంలో వాక్యం అంగీకరించడంలో అనుసరించడంలో ఏమండి దేవునిలో మీ జీవితం ఎప్పుడైతే వర్ధిల్లుతో ఉంటుందో భక్తిలో ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుంటారో ఇంకా వాటన్నిటిలో మీకు కావలసిన వాటన్నిటిలో కూడా ప్రభు మిమ్మల్ని ఏం చేస్తారంటే వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండేటట్టుగా చేస్తారు స్తోత్రం యోబులో ఉండే రెండవ విశేషమైన విశిష్టమైన లక్షణము సంగతి ఏంటంటే హి వాజ్ ఏ ప్రాస్పరస్ మ్యాన్ ఆయన వర్ధిల్లిన జీవితం కలిగిన వ్యక్తి స్తోత్రం ఒకనొక రోజుకు మిమ్మల్ని చూసినా కూడా లోకములు అనేక మందికి ఏం కనిపించాలంటే మీరు వర్ధిల్లి అభివృద్ధి చెందటం వారు చూడాలి స్తోత్రం ఏం చూడాలి మీలో ఆ వర్ధిల్లుతూ అభివృద్ధి చెందటం లోకంలో జనాలు చూడాలి అది దేవునికి మహిమ తెస్తుంది దేవునిని చూపిస్తుంది దేవుని కార్యాలు వారు అర్థం చేసుకునేటట్టుగా గ్రహించగలిగేటట్టుగా చేస్తుంది స్తోత్రం కనుక ప్రభువా నేను కూడా వర్ధిల్లాలని కోరుకోవాలి మూడవ లక్షణం ఏంటంటే
He was a praying man. ప్రార్థించే వ్యక్తి, ప్రార్థన పరుడు. ఒకసారి మనం చదువుదాం చూడండి, యోబు గ్రంథం 1:5 మనం చదువుదాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము ఆయన బలి అర్పించుచు వస్తాడట. స్తోత్రం. చూడండి, యోబు ప్రార్థనా పరుడు అని చెప్పటానికి వారికి ఉన్న ఒక పద్ధతి ఏంటంటే, వారు అనుసరించే ఒక విధానం ఏంటంటే, యోబుకున్న 7 కుమారులు, 3 కుమార్తెలు, వీరట్లండి ఒక్కొక్కరి ఇంటి దగ్గర విందు జరిగించుకుంటూ ఉంటారు. అలా వారి విందు దినాలు ముగిసిపోయిన తర్వాత, ఎందుకనంటే మనుషులు తిని త్రాగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అన్నీ మర్చిపోయి, అందరినీ మర్చిపోయి, చివరికి దేవుని కూడా మర్చిపోయే పరిస్థితులు ఉంటాయి. కనుక యోబు వారందరినీ పిలిపించి, వారు ఒకవేళ దేవుణ్ణి దూషించారేమో అని వారందరినీ పవిత్రపరిచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దేవునికి బలి అర్పిస్తూ నిత్యము అలాగ చేసేవాడట. స్తోత్రం. నిత్యము అలాగూ చేసేవాడట, తన కుమారుల నిమిత్తం, కుమార్తెల నిమిత్తం దేవుని సన్నిధానంలో వారు పవిత్రపరచబడాలని దేవుని సన్నిధిలో కోరుకునేవాడు. అంతేకాదు, యోబు చేసిన ప్రార్థనలకు జవాబులు కూడా పొందాడట. 12 యోబు గ్రంథం 12:3 మనం చదివితే ఆ మాట మనకు తేట తెల్లమవుతుంది. ఒకసారి 12 అయినను నీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడను కాను, మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు. ఈ మాట ముఖ్యమైంది, దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైన నేను. ఈ మాట వినండి, దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడుగా ఈ వచనంలో మనకు కనిపిస్తాడు. స్తోత్రం. యోబు ఎవరనంటే, హీ వాజ్ ఎ ప్రేయింగ్ మ్యాన్. యోబు ప్రార్థనా పరుడైన వ్యక్తి. దేవుని బిడ్డలైన మీరు కూడా ప్రార్థనా పరులుగా ఉండాలి. హల్లెలూయా. 55 కీర్తనలో దావీదు ప్రార్థన చేసే ఒక మంచి విధానం మనకు కనిపిస్తుంది. ఆ మాట చదివిన తర్వాత మరలా ఇక్కడికి వద్దాం. చూడండి, 55 కీర్తనలో దావీదు రోజుకు 3 ప్రార్థన చేసే విధానం ఆ అధ్యాయంలో, ఆ కీర్తనలో మనకు కనిపిస్తుంది. ఏమంటాడనంటే, ఒకసారి ఆ వచనం మనం చదువుదాం. చూడండి, 55:17 చదువుదాం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుంటాను, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. స్తోత్రం. ఏమండి, ప్రార్థన చేసే వ్యక్తిగా దేవుని బిడ్డలు ఉండాలి. యోబులో అవిశిష్టమైన, విశేషమైన, ప్రత్యేకమైన గుణాన్ని, లక్షణాన్ని మనము చూస్తాం. స్తోత్రం. రోజులో ప్రార్థన చేసేవాడంట, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర పెట్టుకుంటాను. ఇలా రోజుకు సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం మాత్రమే కాదు, ఇంకా మనం కీర్తనల గ్రంథంలో చదువుతుంటే దావీదు అంటాడు, రాత్రి జాములందు నేను మేల్కొంటాను అంటున్నాడు. రాత్రి జాములందు ఏం చేస్తాడట, మేల్కొంటాడు. మన ముందున్న తలాలలో ప్రార్థనా పరులైన భక్తులు ఏమండి, ఎంతగా ప్రార్థన చేసేవారు, వారి జీవిత చరిత్రలు చదివితే అర్థమవుతుంది. వారు అలా గంటలు తరబడి ప్రార్థన చేస్తూనే ఉండేవారట. దేవుని బిడ్డలైన మనము, దేవుని బిడ్డలైన మీరు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. స్తోత్రం. కొన్నిసార్లు పిల్లలకు ప్రార్థన చేయడం రాదు. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేయటం రాదు.
కొన్ని సార్లు వారికి అసలు ప్రార్థన చేయడానికి ప్రార్థన అంటేనే కొన్ని సార్లు తెలియదు అయితే తల్లి తండ్రి వారి నిమిత్తం ప్రార్థన చేసేవారుగా ఉండాలి స్తోత్రం ఈ మాటలు ఎక్కువ వివరించడానికి నేను సమయం తీసుకోవట్లేదు గానీ విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుతుంటే నీవు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించి నీ పిల్లల కొరకు నువ్వేం చేయాలంటే నీళ్లు కుమ్మరించినట్టుగా దేవుని సన్నిధానంలో నువ్వు మొరపెట్టాలని వాక్యం చెప్తుంది స్తోత్రం యోబు అలా చేసేవాడట యోబు ఎప్పుడు చేసేవాడు సంవత్సరానికి ఒకసారి కాదు లేకపోతే ఇలాంటి ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు మాత్రమే కాదు నిత్యము అలాగే చేసేవాడంట స్తోత్రం ప్రార్థనా పరులైన వ్యక్తులు ఏం చేస్తారంటే నిత్యము ప్రార్థన చేస్తారు ఏదో ప్రత్యేకమైన ప్రార్థనా కూటాల్లో మాత్రమే ప్రార్థన చేయరు ఏం చేస్తారంటే నిత్యము ప్రార్థన చేస్తారు స్తోత్రం ఏమండి ఎక్కడో ఫంక్షన్ అవుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన విందులు ఏమండి జరుగుతున్నప్పుడు మాత్రమే మీరు భోజనం చేసి చూడండి మిగతా సమయాల్లో భోజనం చేయను నేను విందు జరిగినప్పుడు మాత్రమే ఏదైనా పెళ్లికి ఫంక్షన్కి మాత్రమే భోజనం చేస్తానని ఒక మంచి డెసిజన్ తీసుకొని తీర్మానం చేసుకొని చూడండి మీరు ఎలా ఉంటారు మాట్లాడతలేదు అందంగా లావుగా బలంగా ఆరోగ్య కొన్నిసార్లు ప్రాణాలతో కూడా ఉంటారో లేదో తెలియదు ప్రార్థన కూడా ఎలాంటిది అని అంటే మన ఆత్మకు ఆహారం లాంటిది మన శరీరానికి నీరు ఎంత అవసరమో మనకు ఊపిరి ఎంత అవసరమో ప్రార్థన కూడా అంత అవసరం అంతే సహజంగా మన జీవితంలో ప్రార్థన ఉండిపోవాలి నిండిపోవాలి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా యోబు నిత్యం అలా చేసేవాడట ఊరకనే ప్రార్థన చేయటమే కాదు ప్రార్థన చేసిన తర్వాత దేవుని నుంచి జవాబులు పొందేవాడట అండి హల్లెలూయా నీ ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని నుంచి జవాబులు పొందేటంత ప్రార్థన నీకు ఉండాలి నువ్వు ఒక ప్రార్థించే వ్యక్తి అయితే తప్పనిసరిగా దేవుడు ప్రార్థనలకు ఇస్తాడు దావీదు అంటాడుగా సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానము చేస్తూ మొరపెడతాను ఆయన నా ప్రార్థనలకు ఇస్తాడు స్తోత్రం ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని వాక్యం చెప్తా ఉంది ప్రార్థన ఆలకించే దేవుడే కనుక తప్పనిసరిగా మీ ప్రార్థన ఆలకిస్తాడు స్తోత్రం హల్లెలూయా యోబులో 3వ విశిష్టమైన విశేషమైన ఒక ప్రత్యేకమైన గుణ లక్షణం ఏంటంటే అతడు ప్రార్థనాపరుడు నువ్వు కూడా ఒక ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి హల్లెలూయా 4వ సంగతిని నేను మీకు చూపించడానికి యోబు సహనము కలిగిన వ్యక్తి ఏం కలిగిన వ్యక్తి సహిస్తాడో మీకు అర్థమవటానికి యోబు గ్రంథం మొదటి అధ్యాయం యోబు గ్రంథం మొదటి అధ్యాయం 13 నుంచి కొన్ని మాటల కింద ఒక దినమున యోబు కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట ద్రాక్షరసం పానము చేస్తూ ఉండగా ఒక దూత అతని వద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేల్చుండగా వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయారు ఆ ఖడ్గంతో పని వారిని హతం చేశారు ఇంకా త్వరగా చదువు జరిగినది నీతో చెప్పటానికి నేను ఒక్కడనే వచ్చాను అని చెప్తాడు తర్వాత అతను ఇంకా మాట్లాడుతుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని కూడా తగులబెట్టి కాల్చివేసింది అది నీకుతో చెప్పటానికి నేను ఒక్కడనే మిగిలాను నేను ఒక్కడనే వచ్చాను అతను ఇంకా మాట్లాడుతుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపారు నీతో చెప్పటానికి నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చాను
మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్నయ్య ఇంట భోజనం చేయుచు ద్రాక్ష రసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయారు అది నీతో చెప్పడానికి నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చానా అంటాడు ఈ మాటలు వినండి ఇలా ఒక సంగతి ఇలా జరిగింది అని వింటూ ఉండగానే ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఏం జరిగింది ఇదిగో నీ కుమారులు కుమార్తెలు వారి అన్నయ్య ఇంట భోజనం చేస్తూ ద్రాక్ష రసం పానం చేస్తూ ఉండగా ఏమయ్యింది అని షబాయిలు వచ్చి ఏం చేశారంట అమ్మా షబాయిలు వాటి మీద పడి వాటిని ఎద్దులు నాగలి దునుచు గాడిదలు వాటి సమీపమున మేస్తూ ఉండగా షబాయిలు వాటి మీద పడి వాటిని తీసుకుని వెళ్ళిపోయారు పనివారినేమో చంపేశారు నీతో ఈ మాట చెప్తాను నేను ఒక్కడనే వచ్చాను నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చాను అంటాడు ఇంకా మాట్లాడుతూ ఉండగా ఏమంటాడనంటే ఆకాశం నుండి అగ్ని వచ్చి గొర్రెల్ని పనివారిని కూడా కాల్చేసింది నేను ఒక్కడనే ఎలాగో అలాగో తప్పించుకుని మాట నీతో చెప్పడానికి వచ్చా ఇలా మాట్లాడుతూ ఉండగా ఇంకొకడు వచ్చి అంటాడు ఇదిగో హల్దీలు వచ్చి ఒంటెల్ని తీసుకుని పనివారినేమో చంపేశారు నీతో చెప్పడానికి నేను ఒక్కడనే వచ్చా ఒక పిడుగు పడిన వెంటనే ఇంకొక పిడుగు ఒక దుర్వార్త విన్న వెంటనే ఇంకొక దుర్వార్త ఒక నష్టం జరిగిన వెంటనే ఇంకొక నష్టం ఎంత సహించగలగాలండి ఎంత ఓపిక ఉండాలండి ఆ దుఃఖాన్ని దిగమింగుకొని నిలబడగలిగిన శక్తి ఎంత ఉండాలండి ఇదంతా పోతే పోయిందిలే గొర్రెల మందలు పోయాయి లేకపోతే ఒంటెలు పోయాయి గాడిదలు పోయాయి ఈ పనివారు పోతే పోయారులే అని అనుకుంటే 10 మంది పిల్లల్ని ఏమండి అరణ్యము నుండి ఒక గొప్ప సుడిగాలి వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలు కొట్టినందున ఆ పిల్లలు ఒక్కరోజే చనిపోయారు ఇదంతా ఎవరి ఎంతో సహనముతో యోగు సహించాడు స్తోత్రం హల్లెలూయా ఏమండి ఇదంతా సహించి ఎంత సహనం అంటే ఇదంతా జరిగిన తర్వాత ఇక యోబు యొక్క సహనాన్ని పరీక్షించడానికి కుండ మీద కారం చల్లినట్టుగా ఏమండి ఈ చూడండి కాకులు ఈ గాయపడిన ఆ గేదెను కానీ ఎద్దును కానీ ఈ పశువుల మీద అవి ఏం చేస్తాయనంటే గాయాన్ని పొడిచి పొడిచి పెద్ద చేస్తుంటాయి అలాంటి ఒక కాకి యోబు దగ్గరకు వచ్చి అతని గాయాన్ని రేపుతున్నా సరే ఇంకా ఓర్చుకుంటున్నాడట రెండవ అధ్యాయానికి మనం వద్దాం యోబు గ్రంథం 2:7 నుంచి కొన్ని మాటలు కిందకి చదువుదాం రాజు కొంచెం చూడు రికార్డులో అది మాటలు రికార్డ్ అయితే కాబట్టి అపవాది సన్నిధి నుండి బయలువెళ్ళి చూడండి ఇదంతా చాలదన్నట్టుగా యోబు పరిస్థితి ఇంకా ఏమైపోతున్నారంటే అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను అతడు ఒళ్ళు బోక్కుంటాకి చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవింకను యథార్థతను వదలకుండా ఉంటావా అంటుంది అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింప తగదా అనే ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాటతోనైనను పాపం చేయలే ఎంత ఓర్పండి ఎంత సహనమండి చిన్న బాధ వస్తేనే పక్క వాళ్ళ మీద చిరాకు పడిపోయి పరాకు అయిపోయి ఎవరి ఇసురులు కసుర్లు కొన్నిసార్లు ఎవరి మీదో ఉన్న కోపం వచ్చి ఇంట్లో వారి మీద చూపించేసి కుండలు బద్దలు కొట్టేసి పాత్రలు పగలు కొట్టేసి చిరాకు అయిపోయి చిందర వందర గందరగోళం చేసేసి ఒక చిన్న విషయానికి ఏదో చిన్న కష్టం రాగానే చిన్న నష్టం రాగానే సహనాన్ని వదిలిపెట్టేసి పేషెన్స్ వదిలిపెట్టేసి ఏమండి మనుషులు ఆ
వారికి చేతులారా తెచ్చుకున్న నష్టము కష్టం ఇంకా ఎక్కువైపోతుంది. కానీ యోబు చూడండి, తనకున్న ఆ మందలు పశువులు పనివారు 10 మంది పిల్లలు ఒకే రోజున చనిపోవటం దోచుకెళ్ళిపోవటం నష్టమైపోవటమే కాదు, ఈ అపవాది వచ్చి యోబునట నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు బాధగల కురుపులు, వాటిని గోక్కోటానికి చిల్లబొంకు తీసుకొని బూడిదలో కూర్చుంటే ఏదో ఆ బాధగల కురుపులతోనే బాధ అనుభవిస్తూ ఉంటే ఆ బాధలో ఉన్న వాని దగ్గరికి ఒక కాకి వచ్చిందంట. ఎవరి కాకి అని అంటే అతను వచ్చి అంటది ఏమంటది అని అంటే, ఇంకా యథార్థత పట్టుకుని వేలాడుతూ ఉంటావా? ఇంత జరిగినా కూడా ఇంకా యథార్థంగానే బ్రతుకుతావా? మంచిగా ఉండే వాళ్ళకి ఇవి రోజులు కాదు, నీతిగా బ్రతికే వారికి ఇవి రోజులు కాదు అని చెబుతూ అంటది. దేవుని దూషించి మరణమైపో అంటుంది. దేవుని దూషించేసి ఏమండి అయినా సరే సహిస్తున్నాడు అంటే స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. మీ హల్లెలూయా రికార్డ్ అయినా పర్లేదు, వేరే వేరే శబ్దాలు రికార్డ్ అవ్వకుండా ఉంటే మంచిది. యోబు సహనం గురించి చెబుతూ మరి నేను సహనాన్ని వదిలిపెట్టేస్తే బాగోదుగా. హల్లెలూయా. యోబులో ఉన్న 4వ లక్షణం ఏంటంటే ఈ వాజే మ్యాన్ ఆఫ్ పేషెన్స్, సహనం కలిగిన వ్యక్తి. ఆయన సహనమును గురించి యాకోబు వివరిస్తూ మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10-11వ వచనాలు చదవండి ఒకసారి. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను మీకు శ్రమానుభవానికి ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా. మీరు యోబు యొక్క సహనము గురించి విన్నారు, అతడు ఎంతో జాలియు కనికరమును కలిగిన వాడు. హల్లెలూయా. యోబట ఎంతో జాలి కనికరము కలిగిన వాడు. ఈ సహనాన్ని విడిచిపెట్టేసి కోపము ఏమండి, ఇంకా కోపానికి ఇంకా ఎక్కువ మాట చెప్పాలంటే క్రోధము, ఇంకెలాగా అతను బీపీ పెరిగిపోదట. స్తోత్రం. అతను జాలి కలిగిన వ్యక్తిగానే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు అని అంటే యోబు ఎంతో సహనం కలిగిన వ్యక్తి. బైబిల్ ఏం చెప్తుందని అంటే సహించిన వారిని ధన్యులని చెప్తుంది బైబిల్. స్తోత్రం. కనుక శ్రమానుభవానికి మన ముందున్న మనకు బోధించిన ప్రవక్తల్ని శ్రమానుభవానికి మాదిరిగా పెట్టుకోవాలి. ఇప్పుడు యోగుని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే సహనం నేర్చుకోవాలి. స్తోత్రం. శ్రమ వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా కన్నీరు వచ్చినా ఏమండి కరిగిపోయి ఇరిగిపోయి ఇంకా మనం చల్లా చెదురు అయిపోయి అలాగైపోయింది ఇలాగైపోయింది అని లబో దిబోమని మొత్తానికి ఆ బాధ మన దగ్గరే ఉంచుకోకుండా అందరికీ చెప్పేసి హల్లెలూయా అంత చేసేయకూడదు. యోగులాగా మనము సహనము కలిగిన వారిగా మారిపోవాలి. స్తోత్రం. ఏమైపోవాలి? సహనము కలిగిన వారిగా మారిపోవాలి. ఇలాంటి సహనం యేసు ప్రభువులో కూడా చూస్తాంగా. ఆయన సిలువ మీద అంత బాధపడ ఏమంటారనంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు సిలువ మీద నుంచి దిగిరా అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారనంటే ఆ పక్క నుండి నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. కానీ ఎంత ఓపికతో సిలువ మీద ఆయన సహిస్తున్నాడండి. దేవుని బిడ్డలైన వారికి ఈ సహనం అనే మంచి లక్షణం సంపాదించుకోవాలి. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నిజంగా భార్య భర్తలైన వారికి సహనం ఉందనుకోండి, ఆ ఇంట్లో అసలు ఒక చిన్న 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 ఉప్పుని నిప్పుల్లో వేస్తే వచ్చే శబ్దం కూడా రాదు. స్తోత్రం చెప్పండి చెప్పండి. ఉప్పు కళ్ళు ఉండేవి ఇంతకుముందు కదా, ఇప్పుడంటే అంత సాల్ట్ దాంట్లో పెద్ద ఫాల్ట్. హల్లెలూయా. సాల్ట్ అంటే ఏంటంటే అనుకుంటున్నారు, అది కెమికల్తో తయారు చేసిన సాల్ట్ అంట. మనకు రాసిస్తారు అయోడైడ్ అయోడైజ్డ్ అని.
కొంతమంది కల్లుప్పు వాడండి అది ఆరోగ్యం అని చెప్తున్నారు. ఆ ఒరిజినల్ కల్లుప్పు మనకు దొరికితేగా. ఓకే, ఈ ఉప్పు నిప్పుల్లో వేస్తే వచ్చేటంత ఆ చిట్టపట్ట శబ్దాలు కూడా రావు ఇంట్లో. స్తోత్రం. ఏముంటే చెప్పండి, ఏముంటే సహనం ఉంటే దేవుని ఒక మంచి లక్షణం ఇది. యోబులో ఈ లక్షణాన్ని మనం నేర్చుకుంటాం. స్తోత్రం. యోబుకున్న నాలుగవ విశిష్టమైన విశేషమైన ప్రత్యేకమైన గుణ లక్షణం ఏంటంటే అతడు సహనం కలిగిన వ్యక్తి. స్తోత్రం. హి వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ పేషెన్స్. ఐదవ సంగతి మనం చదువుదాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. యోబు స్తుతించే వ్యక్తి. స్తుతించటం అంటే ఎలాగో యోబును చూసి మనం నేర్చుకోవచ్చు. స్తోత్రం. హల్లెలూయా. హి వాజ్ ఏ ప్రైజింగ్ మ్యాన్. అతడెప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటాడు. ఏ పరిస్థితి అయినా దేవుని స్తుతిస్తాడు. 21వ వచనాన్ని త్వరగా చదువుదాం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. నేను నా తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చాను. అన్నీ పోయిన తర్వాత చెప్తున్న మాట ఇది. చాలాసార్లు దేవుని మనం స్తుతించాలంటే అన్నీ కలిగితే మనం స్తుతించగలుగుతాం. ఏం చేస్తే అనుకున్నవన్నీ జరిగిపోతాయి. మేలులు రచిపోలేనయ్యా అని మనం పాడతాం. స్తోత్రం. కానీ మన పాటల విధానం మార్చి మేలైనా చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించేదను. కలిమి చేజారిపోయిన పరిస్థితులు తలక్రిందులైపోయిన ప్రభువా నీ నామాన్ని స్తుతిస్తానే ఉంటానని చెప్పి యోగులాగా చేయగలిగాడు. స్తోత్రం. హి వాజ్ ఏ ప్రైజింగ్ మ్యాన్. ఆయన స్తుతించే వ్యక్తి. యోగులో ఉన్న ఐదవ గుణలక్షణం అమ్మా, ఒక విశిష్టమైన విశేషమైన ప్రత్యేకమైన గుణలక్షణం ఏంటంటే యోగు దేవుణ్ణి స్తుతిస్తాడు. స్తోత్రం. గట్టిగా హల్లెలూయ. యోబులాగా మనం కూడా ప్రభును స్తుతించాలి. ఎప్పుడు? ఎప్పుడైనా స్తుతించగలగాలి. స్తోత్రం. ఎప్పుడు స్తుతించగలగాలి? ఎప్పుడైనా. ఆ మాట మనం చదువుతాం. పౌలు గారు మాట్లాడుతూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4, 5, 6 వచనాలు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. నేను మరలా చెప్తాను, ప్రభువునందు మీరు ఆనందించండి. దేని గురించి బాధపడకండి, ఏం జరిగినా కానీ దాని గురించి బాధపడకండి. నిజంగా యోగులాగా మీరు చెయ్యండి అని చెప్తున్నట్టుగా మాటలున్నాయి. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. కృతజ్ఞతాపూర్వకంగా అంటే స్తుతిస్తూ దేవునికి వందనాలు చెబుతూ, ప్రభువా నీవిచ్చిన ఈ పరిస్థితిని బట్టి వందనాలు, లేక నేనున్న ఈ పరిస్థితిని బట్టి నీకు వందనాలు అని చెబుతూ కృతజ్ఞతతో. స్తోత్రం. స్తుతించే వ్యక్తులుగా మీరు మారిపోదురుగాక. హల్లెలూయా. స్తుతించే వారిగా మారుతారా లేకపోతే చింతించే వారిగా మారుతారా? ఒక నలుపు వెంట్రుకను తెలుపుగా కానీ, తెలుపు వెంట్రుకను నలుపుగా కానీ చింతపడడం వల్ల మీ ఎత్తు మోరడు ఎక్కువ అవదంట, కొంచెమేం పెరగరంట. స్తోత్రం. ఎలాగున్నారు అలాగే ఉంటారు. పరిస్థితులు ఎలాగున్నాయో అలాగే ఉంటాయి. చింతపడడం బాధపడడం మానేసి మనం ఇందాక ఆరాధనలో పాడుతున్నాంగా, స్తుతించి ఆనందింతును నా చింతలు మరచేదను. స్తుతించి ఆనందింతును. ప్రభువులో ఆనందించడం నేర్చుకోవాలి. స్తోత్రం. ప్రభువులో మనం ఎల్లప్పుడూ ఆనందించే వ్యక్తులుగా మారిపోతే గనక ఇంకెప్పుడు ప్రభును స్తుతిస్తూనే ఉంటాం. ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. నా తల్లి దిగంబరిగానే
వెళ్ళిపోతాను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యోబులో ఉన్న ఐదవ ఒక మంచి లక్షణం ఏంటంటే స్తుతించే వ్యక్తి. స్తోత్రం. హి వాజ్ ఏ ప్రైజింగ్ మ్యాన్. ఆరో సంగతిని మనం చదువుదాం చూడండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 21 ప్రసిద్ధి చెందిన వ్యక్తి. హి వాజ్ ఏ ప్రామినెంట్ మ్యాన్, లేకపోతే పాపులర్ మ్యాన్, ప్రసిద్ధి చెందిన వ్యక్తి. మీరు కూడా దేవునిలో మీ భక్తి, మీ విశ్వాసము, మీ ప్రార్థన పెరుగుతూ పెరుగుతూ అభివృద్ధి చెందుతూ వస్తే ఒకనొక దినానికి దేవుడు మిమ్మల్ని కూడా ప్రసిద్ధి చెందేటట్టుగా చేస్తాడు. స్తోత్రం. ఏంటి ఆ ప్రసిద్ధి అని అంటే మనం చదువుతాం, త్వరగా చదవండి 29వ అధ్యాయం 21 నుంచి మనం చదువుతాం. మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకుండ్రి, నా ఆలోచన వినాలని మౌనంగా ఉన్నారు, నేను మాట్లాడిన తర్వాత వారు మారుమాట పలకకుండ్రి, గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను, వర్షం కొరకు కనిపెట్టునట్టు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి, కడవరి వాన కొరకైనట్టు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి, వారు ఆశారైతులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వి తిని, నా ముఖ ప్రకాశం లేకుండా వారేమీ చేయరైరి, నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచి తిని, సేనలో రాజు వలెను దుఃఖించు వారిని ఓదార్చువాని వలెను నేను ఉంటిని. హల్లెలూయా. ఎంత ప్రసిద్ధి అనుకుంటున్నారు యోబు కోసం అలా కనిపెట్టుకుని చూసేవారట. ఎంత ప్రామినెంట్ పర్సన్ అనుకుంటున్నారు, ఆయన మాటలు వింటే బాగుండని ఎవండి నోరు అలా ఆవిలించి చూసేవారంట. స్తోత్రం. ఆయన మాటలు గుత్తులు గుత్తులుగా పడుతుంటే మరి అలా పోగేసుకునేవారేమో. ఆయన ముఖ ప్రకాశం లేకుండా అంటే బాబు ఒకసారి మా వైపు చూడండి, లేక మాకు ఏదైనా చెయ్యండి అన్నట్టు చేసేవారు కాదట. ఎందుకు అని అంటే ఆయన దుఃఖించేవారిని వాదార్చేవాడిగా ఉండేవాడట. స్తోత్రం. సేనలో రాజులాగా ఉండి వారికి మార్గములను ఏర్పరిచేవాడట, ఆలోచన చెప్పేవాడట, ఆయన ఆలోచన కోసం కనిపెట్టుకొని చూసేవారట. అంత ప్రసిద్ధి చెందిన వ్యక్తి. స్తోత్రం. హి వాజ్ ఏ ప్రామినెంట్ పర్సన్, పాపులర్ మ్యాన్. దేవుని బిడ్డైన నీవు కూడా మీ ప్రాంతంలో అలాంటి పర్సన్గా, అలాంటి వ్యక్తిగా అయిపోవాలి. స్తోత్రం. నీ కొరకు కనిపెట్టుకోవాలి. నీ కొరకు కనిపెట్టుకోవాలని అంటే దిగబట్టుకుని కూర్చుని మీరే రావాలి, మీరే నేను ఇక్కడే మీ కొరకు ప్రజలు ఎదురు చూచేటంత ప్రసిద్ధి మీరు కలగాలి. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు కూడా వస్తుందా పాస్టర్ గారు అని అంటే వస్తుంది. గత ఆదివారమైనా నేను మాట్లాడుతూ అబ్రహామును గురించి చెప్పానుగా, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా అని అనుకున్నాడంట అబ్రహాం. మరి కలిగిందా లేదా అని, కలిగింది. దేవుడు నిన్ను ప్రసిద్ధి చేయాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం. గట్టిగా మోషే గురించి మీరు చదివి గొప్పవాడైపోయాడంట. ఆ ప్రాంతంలో ఫరో దృష్టికి, ఆయన ప్రజల దృష్టికి మోషే ఎలాగైపోయాడు, మిక్కిలి గొప్పవాడైపోయాడు. అలా దేవుడు నిన్ను చేయాలని కోరుకుంటున్నాడు. యోబులో ఉన్న ఏమండి 6వ లక్షణం ఏంటంటే ప్రసిద్ధి చెందిన వ్యక్తి. దేవుని బిడ్డైన నీవు కూడా మీ ప్రాంతంలో ప్రసిద్ధి చెందాలి. ఏదైనా సలహా కొరకు మీ దగ్గరికి రావాలి ప్రజలు. స్తోత్రం. ఏదైనా ప్రార్థన చేయమని మీ దగ్గరికి రావాలి ప్రజలు. మేము కష్టంలో ఉన్నామండి, మా కోసం ప్రార్థన చేయండి అని ప్రజలు మీ దగ్గరికి పరిగెత్తి రావాలి. మార్గము నిర్దేశించే పరిస్థితుల్లో అలాంటి పొజిషన్ మీకు ఉండాలి. దుఃఖంలో ఉన్న వారిని వాదార్చేవారిగా మారిపోవాలి. అలాంటి ప్రఖ్యాతి ఈ ప్రాంతంలో మా ఏరియాలో ఒకరు ఉన్నారండి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా వారు ఏం చేస్తారని అంటే
వారు చెప్పే ఒక మాట చాలు, వారు చేసే ఒక ప్రార్థన చాలు, మేము వారి దగ్గరికి వెళ్తే చాలు అన్నట్టుగా మీరున్న ప్రాంతంలో, మీ ప్రాంతంలో ఒక ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా మీరు అయిపోవాలి. స్తోత్రం. యోబు నుంచి ఆ లక్షణాన్ని మనం నేర్చుకుంటాం. హల్లెలూయ. చివరగా యోబులో ఉన్న 7వ గుణలక్షణం, యోబు నిరూపించబడిన వ్యక్తి. హల్లెలూయ. హి వాజ్ ఏ ప్రూవెన్ మ్యాన్. ప్రూవ్ చేసుకున్నాడంట, అతనిలో ఉన్న సహనాన్ని ప్రూవ్ చేసుకున్నాడు, భక్తిని ప్రూవ్ అన్ని ప్రూవ్ చేసుకున్నాడు, నిరూపించుకున్నాడు. అతను గురించి ఒకరి చేత చెప్పించుకోలేదు, అతను అతనే నిరూపించుకున్నాడు. స్తోత్రం. ఎలాగా అని అంటే, ఎన్ని ఎలాంటి పరిస్థితులు అతనికి ఎదురైనా అన్నిట్లో నిలవబడి ఓపికతో ఉండి సహించి నిలిచి గెలిచిన వ్యక్తిగా ఉన్నాడు. గురించి మనం త్వరగా చదువుతాం. చూడండి, యోబు గ్రంథం 1:11 త్వరగా చదువుదాం. ఆ తర్వాత 2:5 మనం చదువుదాం. అయినను నీవిప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తాన్ని ఆ మొత్తితే అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపెట్టి పోతాడని సాతాను దేవునితో చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడు? అతన్ని మొత్తి అతనుకున్నదంతను ఒకసారి తీసేస్తే అతను భక్తిగా ఉంటాడనుకుంటున్నావా? భక్తి బజారులో వదిలిపెట్టేసి నీ ముఖం ఎదుటనే నిన్ను తిట్టేసి వెళ్ళిపోతాడని చెప్తున్నాడంట. మరి యోబు అలాగ వెళ్ళిపోయాడా? వెళ్ళలేదండి. దేవుడు ఏం చెప్పాడో ఖచ్చితంగా యోబు అలాగే జీవించాడు. అవకడని యోబుని నువ్వు చూసావా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలవాడు, అతనిలో చెడుతనం కొంచెం కూడా లేదు, భూమి మీద అతను వంటి వాడు అక్కడ కూడా లేడని చెప్పగానే అది ప్రూవ్ చేసుకున్నాడు, నిరూపించుకున్నాడు. నిజమేనా అని సాతాను పరీక్ష పెట్టినప్పుడు, సాతాను మొత్తినప్పుడు ఎంత భారంగా, ఎంత బాధగా, ఎంత భయంకరంగా మొత్తాడండి. ఆస్తులన్నీ పోవడమే కాదు, పనివారం పోవడమే కాదు, పిల్లలందరూ పోవడమే కాదు, చివరికి యోబు నడినెత్తి మొదలుకొని అరి ఆ బాధగల కురుపులు బాధ చాలదన్నట్టు మరి భార్యను కూడా సాతానే ప్రేరేపించాడు ఏమో మనకు తెలీదు. ఇన్ని బాధల్లో కూడా యోగు తనను తాను ఏం చేశాడనంటే నిరూపించుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నీ భక్తి నిరూపించబడాలి, నీ విశ్వాసం నిరూపించబడాలి, నీ మంచితనం నిరూపించబడాలి, దేవునికి నీకు ఉన్న మంచి సంబంధం నిరూపించబడాలి. హల్లెలూయా. త్వరగా చదవండి 2:5, తర్వాత 42:10 త్వరగా. ఇంకొక అతని ఎముకను అతని దేహాన్ని మొత్తిన ఎడల అతను నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఎప్పుడనుకుంటున్నారు ఈ మాటలో? ఆస్తులన్నీ పోయాయి, ఒంటెలు గొర్రెలు ఏమంటే మందలన్నీ పోయారు, పనివారు పోయారు, పిల్లలు చనిపోయారు. అయితే అంటాడు, ఇదిగో అన్నీ పోయినాయి కదా, అయినా సరే నా తల్లి గర్భంలోంచి నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగాని వెళ్ళిపోతాను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అని చెప్తున్నాడు యోబు. విన్నావా అని అంటుంటే, ఇదేం గొప్ప పెద్ద విషయమేం కాదు, ఇంకా అతను ఇంకొకసారి నీ చేయి చాపి ఇంకొకసారి ఒక బాధ భరించలేక నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఓరకనే వెళ్ళడు, దేవుణ్ణి దేవా నిన్ను దూషించేసి వెళ్ళిపోతాడు అని చెప్తున్నాడు సాతా. అయితే ఏం చేస్తావు ఇంకా అంటే, అతను నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కురుపులతో నింపేశాడు. అయినా యోగు దేవుడి నుంచి మనం మేలే పొందుతామా, కీడు అనుభవించటానికి సరిపోమా? హల్లెలూయా. అయ్యో బాబోయ్, దేవుడి నుంచి ఎప్పుడు మేలే మేలే మేలేనా? ఒక్కొక్కసారి మనం కీడును కూడా పొందడానికి రెడీ అయిపోవాలన్నట్టు. ఏమండి అసలు యోగు క్యారెక్టర్ ఎంత ఏమండి విలక్షణమైన క్యారెక్టర్ అండి. అసలు అలాంటి ఆలోచన, అలాంటి మాటలు ఎవరిలో మనం వినలేం. ఇంత అయిన తర్వాత సాతానికి పొరపాడైపోయిందంట.
యోబు భక్తిని దేవుని యెడల యోబుకున్న ఆసక్తిని చూసి సాతానికి పొరపాటైపోయి మళ్ళీ అంటాడంట అతని ఎముకను ఈ శరీరాన్ని కొల్లబెట్టేతే చాలదు దేహాన్ని మొత్తం నువ్వు తుత్తునీలుగా చేసేస్తే ఆ ఒక్క అంగుళం కూడా వదిలిపెట్టకుండా మొత్తం నువ్వు చిందరవందర చేసేస్తే అప్పుడు నిన్ను వదిలిపెట్టేస్తాడు అంటాడు కానీ దేవుడు అంతకు మించి యోబును బాధ పెట్టలేదు స్తోత్రం చెప్పండి దేవుడు ఎంత నమ్మదగిన వాడనంటే కొరింథీయులకు రాసు పత్రిక 10వ అధ్యాయంలోన అంటాడు దేవుడు నమ్మదగిన వాడు అతడు ఆయన సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఎవరిని కూడాయినా శోధించడట స్తోత్రం చెప్పండి హల్లెలూయా అయినా సరే యోబు తనను తాను ఏం చేసాడనంటే నిరూపించుకున్నాడండి దేవుని వదిలిపెట్టేది దేవుని బిడ్డైన నీవు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని విడిచిపెట్టని వదిలిపెట్టని అంత దృఢమైన బంధం దేవునితో నీకు ఉండాలి స్తోత్రం నీ ఆత్మీయత అంతా అధికమైపోవాలి ఆ స్థాయికి నువ్వు చేరిపోవాలి ఏ పరిస్థితుల్లో కూడా ప్రభువుని విడిచిపెట్టని అలాంటి స్థాయికి నువ్వు చేరిపోవాలి యేసు ప్రభు కూడా తనను తాను నిరూపించుకున్నాడు తర్వాత చదువుకోవడానికి రిఫరెన్స్ చెప్తాను ఆయన దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఏమండి దాసుని స్వరూపం ధరించుకుని తనను తానే రిక్తుడిగా చేసేసుకుని సిలువ మరణం పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు హల్లెలూయా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు 5 నుంచి 8 వచనాలు చదివితే యేసు ప్రభువారు తనను తాను నిరూపించుకున్నట్టుగా ఆ వచన భాగాలు మనకు తెలియజేస్తాయి హల్లెలూయా దేవుని బిడ్డైన నీవు కూడా నీ భక్తిని విశ్వాసాన్ని ఏ పరిస్థితుల్లోనే సరే ఇలా నిరూపించుకోగలిగిన వ్యక్తివై ఉండాలి హల్లెలూయా యోబులో ఉన్న 7వ ఒక మంచి విలక్షణమైన విశిష్టమైన గుణలక్షణం ఏంటంటే హి వాజ్ ఏ ప్రూవెన్ మ్యాన్ అతడు నిరూపించబడిన వ్యక్తి స్తోత్రం గట్టిగా హల్లెలూయా దేవుడు కూడా నిన్ను ఆయన పుటం వేసినప్పుడు లేకపోతే కొలిమిలో వేసినప్పుడు నీలో ఉన్న స్వచ్ఛత శ్రేష్టత లేకపోతే అచ్చమైన భక్తి నిరూపించబడాలి స్తోత్రం ఈ రాత్రి ప్రభువా నేను కూడా నిరూపించబడే ఒక ప్రూవెన్ పర్సన్గా నన్ను కూడా చేయండి ప్రభు అని మీరు ప్రార్థన చేస్తారా తల్లు వంచుదామా కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేద్దాం యోగులో ఉన్న ఈ 7 లక్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ హి వాజ్ ఏ పెర్ఫెక్ట్ మ్యాన్ ఆయన పరిపూర్ణమైన వ్యక్తి ఆయన ప్రార్థన చేసే వ్యక్తి స్తుతించే వ్యక్తి అంతేకాకుండా ఆయన ఏమండి ప్రసిద్ధి చెందిన వ్యక్తి వర్ధిల్లిన జీవిత అతను నిరూపించబడిన వ్యక్తి సహనం కలిగిన వ్యక్తి ప్రార్థనా పరుడైన వ్యక్తి ఈ రాత్రి యోబులో ఉన్న ఈ లక్షణాలు ప్రభువా నాకు కూడా నా భక్తి ఏంటో నా ఆసక్తి ఏంటో అది నిరూపించబడాలి నిజంగానే ప్రూవ్ చేసి పడాలి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను విడిచిపెట్టిన ఏమిచ్చినా నీకు స్తోత్రాలే